రాష్ట్ర రాజధాని నగరంలో ఫైనాన్స్ సిబ్బంది ఆగడాలు మితిమీరుతున్నాయి. తీసుకున్న బైక్ ఈఎంఐ చెల్లించలేదని దారుణానికి ఒడిగట్టారు. హైదరాబాద్లో ఈఎంఐ రికవరీ ఏజెంట్ల రౌడీయిజం కలకలం రేపుతోంది. ఒక్క నెల ఈఎంఐ కట్టలేదని కస్టమర్ సోదరుడిపై దాడికి తెగబడింది రికవరీ ముఠా. దీంతో బాధితుడు చెవి వినికిడి కోల్పోయాడు. ఇందిరానగర్ ప్రాంతానికి చెందిన నరేష్ జనవరి నెలలో సోమాజిగూడలోని ఎల్ఎన్టీలో యాక్టివా బైక్ని ఈఎంఐ ద్వారా కొనుగోలు చేశాడు. వరుసగా 4 నెలల పాటు ఈఎంఐ చెల్లించాడు. జూన్ నెలలో చెల్లించాల్సిన ఈఎంఐను నరేష్ చెల్లించకపోవడంతో ఫోన్ చేసి తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు ఫైనాన్స్ సిబ్బంది. క్రమం తప్పకుండా ఈఎంఐ చెల్లిస్తున్నా ఒక్క నెల మాత్రం పెండింగ్లోనే ఉంది. కడతానని చెప్పినా వినకుండా వేధింపులకు గురిచేశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఒక్కరో ఇద్దరో కాదు, ఏకంగా 7 ఈఎంఐ రికవరీ ఏజెంట్లు నరేష్ బైక్పై వెళుతోన్న అతని సోదరుని దారిలో అడ్డగించి భౌతిక దాడికి దిగడం కలకలం రేపుతోంది. మహబూబాబాద్లో ఉంటున్న నరేష్ సోదరుడు శ్రీనివాస్ 3 రోజుల క్రితం ఇందిరానగర్లో ఉంటున్న నరేష్ వద్దకొచ్చాడు. శ్రీనివాస్ ప్రభుత్వ టీచర్గా విధులు నిర్వహిస్తున్నాడు. హైటెక్ సిటీకి వెళ్లేందుకు సోదరుడి యాక్టివా బైక్ని తీసుకుని ఇందిరానగర్ మెయిన్ రోడ్ వరకు వచ్చాడు. అక్కడ బైక్ని అడ్డగించిన ఫైనాన్స్ సిబ్బంది శ్రీనివాస్తో వాగ్వాదానికి దిగారు. త్వరలోనే డబ్బులు కడతానని కాళ్లు పట్టుకుని అడిగినా కనికరించలేదు. చేతికందిన రాయితో శ్రీనివాస్ని బలంగా తలమీద కొట్టారు. గాయపడ్డ శ్రీనివాస్ను ఆసుపత్రికి తరలించడంతో చెవి పనిచేయకపోవచ్చని వైద్యులు చెప్పారని బాధితుడు తెలిపాడు. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన ఫైనాన్స్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేస్తున్నారు.